రైట్ ఒక చోట ఉండి మరొకరితో కాపురం చేయొద్దని టీఆర్ఎస్ నేతలపై తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది పార్టీని నాశనం చేయాలని చూశారని, పార్టీ పరువు పోకుండా ఎమ్మెల్సీని గెలిపించారని తెలిపారు. ఒక చోట ఉండి మరో చోట కాపురం చేయడం మంచిది కాదని, ఇది అందరూ గుర్తు పెట్టుకోవాలని టీఆర్ఎస్ పార్టీలోని కొంతమంది నేతలను ఉద్దేశించి అన్నారు. ఇక పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడబోమని, భవిష్యత్తులో అందరూ కలిసి ప్రయాణం చేయాలని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అశ్వారావుపేట నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఎక్కడా జరగలేదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీలుగుమిల్లి రోడ్డు చాలా దారుణంగా ఉందన్నారు. ఇక తాను అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రితో మాట్లాడినా అక్కడ పనిచేసేవాడు లేడని తెలిపారు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి అశ్వారావుపేట సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికే రుణపడి ఉంటానని తుమ్మల పేర్కొన్నారు. నన్ను 40 సంవత్సరాలు ఈ రకంగా రాజకీయాల్లో ఉండే విధంగా ప్రోత్సహించినటువంటి ఈ నియోజకవర్గ ప్రజలకి జన్మ జన్మలకు రుణపడి ఉంటాయని చెప్పడం ఈ సందర్భంగా మనం చెప్తుంది. భవిష్యత్తులో కూడా నాకు ప్రాణం ఉన్నంత వరకు వైటిక అంశంపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ అందిస్తారు. రామకృష్ణ, ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీకి అదే విధంగా వ్యతిరేక విధానాలు అవలంబించొద్దంటూ కూడా తుమ్మల నాగేశ్వరరావు కామెంట్ చేస్తున్నారు, ఏమంటారు ఆర్కే? మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాపా మధు సంబంధించినటువంటి 18వ సభ నిన్న సత్తుపల్లి అశ్వరావుపేట లో జరిగింది. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ పార్టీలో ఉన్నవారే పార్టీ ఓటర్లు కోరుకున్నారు, సాయి శక్తుల పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధుల్ని అందరినీ లోపరుచుకొని వేరే పార్టీలో ఒక అభ్యర్థి గెలిచే విధంగా ప్రయత్నించారు. అయినప్పటికీ కూడా ప్రజాప్రతినిధులు పార్టీ పొరుగు ఆపాడి పార్టీ ఎమ్మెల్సీని గెలిపించారు అంటూ, అదేవిధంగా ఇక్కడ ఈ పార్టీలో ఉంటూ వేరే పార్టీ వారితో కాపురం చేస్తున్నారంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి పరిస్థితి మార్చుకోవాలి, ఇష్టం లేకపోతే పార్టీ నుండి బయటికి వెళ్ళండి తప్ప పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టద్దంటూ తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యలు జిల్లాలో చాలా చర్చనీయాంశంగా మారి, ఎందుకంటే 2018లో తుమ్మల నాగేశ్వరరావు ఓటమి తర్వాత తొలిసారిగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంతకాలంగా ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ లో వర్గ విభేదాలు ఉన్నటువంటి వర్గ విభేదాలు ఇప్పుడు ఒక్కసారిగా బహిర్గతం అయ్యాయి. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా దాదాపుగా 138 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ నుంచి క్రాస్ అయినటువంటి పరిస్థితి ఉంది. తుమ్మల నాగేశ్వరరావు వ్యక్తి పేరు చెప్పనప్పటికీ కూడా పరోక్షంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు గానే ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 2018లో పాలేరులో తుమ్మల ఓటమికి రైట్. రామకృష్ణ థ్యాంక్ యూ.